ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 20వ రోజు అధ్యాయం. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైనటువంటి ఆ తులసి మహత్వాన్ని నాకు వినిపించు అని అడిగాడు. నారదుడు చెప్తున్నాడు, ఇలా శ్రద్ధగా విను. పూర్వం ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతా సమేతుడై శివదర్శన అనంతరం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. బీత మహందాష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేక, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబియ్యని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తానంటూ తన వజ్రాయుధంతో అతని కంఠ సీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరారుడు కంఠం కమిలి నల్లనయ్యింది. కానీ ఇంద్రుడు వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ బేసనమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కింది. తాను ఈ విధంగా స్తోత్రాలు చెప్పబోయాడు. నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రాహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి, ఓ బృహస్పతి, నా కోసం నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రత్యాయితి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివా, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశిని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలోగ్ని జ్వాలను శాంతింపజేయు, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి దగ్గరకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగారమను జన్మించాడు గనుక ఇతడు నా కుమారుడే, దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఉయ్యాలలు ఊగసాగాడు. వాడు పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నిండా కళ్ళనీళ్ళ పర్యాంతమయ్యింది. అందువల్ల, విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడని పేరు విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వదించరాడని వాడవుతాడు అని దీవించి పట్టాభిషేకుని చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైనటువంటి బృందనిచ్చి పెళ్లి చేశాడు. రూప వయో బల విలాసుడైనటువంటి జలంధరుడు బృందను భారీగా గ్రహించి దానవాచార్యుడైనటువంటి శుక్రుని సాహార్యంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలో పరిపాలించసాగాడు. దశమాధ్యాయం. నారదు చెప్తున్నాడు, పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాలను దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవీహీనుడై రాహువును చూసి, వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించాడు. ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం, అమృతపు పంపకం, ఈ సందర్భంగా విష్ణువతని తన తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు.
గస్మరుడనేటువంటి వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నేను రాక్షస ప్రభు అయిన జలంధరుని దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్రా, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షస దూత, గతంలో నాకు భయపడిన లోక కంటకాలని పర్వతాలన్నీ నా శత్రువుడైన రాక్షసుణ్ణి ఈ సముద్రపు తన గర్భంలో దాచుకున్నాడు, అందువల్లనే సముద్రమదనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనేటువంటి సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మదన కారణాలన్నీ దైవతగణ తిరస్కృతికి లభించబోయేటువంటి ఫలితాన్ని కూడా మీ నాయకుని విన్నవించుకో అని చెప్పాడు. గస్మసుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మాఘవుడు చెప్పిన మాటలకు వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ విశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణ గజ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ గజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ దేవగుణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడు చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రపారలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు, అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయోర్తలైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషేకుడై శుంభ నిశుంభాధాలను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంలో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఇంతటితో 20వ కార్తీక మహాపురాణ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఓం నమశివాయ. ఓం నమశివాయ.